అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసాపట్నంలో ఈరోజు గురుకృప కళాశాల ఆధ్వర్యంలో పట్టణంలో మధుమేహ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, పలువురు డాక్టర్లు, పట్టణ సీఎ వేణుగోపాలరావు పాల్గొన్నారు. సంతోషకరమైన విషయం, దాని ప్రిన్సిపాల్ రామకృష్ణ గారికి అభినందనలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధుమేహం గురించి మన ప్రజల్లో అవగాహన చేయడానికి ఇది తప్పక దోహదపడుతుంది. ఇప్పుడు చూస్తే రోజు రోజుకు ఎండోక్రైన్ డిసీజ్ అంటారు వీటిని, ఇవి చాలా ఎక్కువైతున్నాయి. డయాబెటీస్ అనుకోండి, థైరాయిడ్ విషయంలో అనుకోండి, ఇవన్నీ కూడా రోజు రోజుకు ఎక్కువైతున్నాయి. కాబట్టి దీని గురించి మన కామన్ మ్యాన్కు అర్థం అయ్యే విషయంలాగా ఈ ర్యాలీలో స్లోగన్ చెప్పడం, దీని ద్వారా ఎక్స్పర్ట్స్ డాక్టర్ సుమల గారితో డయాబెటిక్ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. వరల్డ్ హెల్త్ ఫెడరేషన్, వరల్డ్ డయాబెటిక్ ఫెడరేషన్ యొక్క గణాంకాల ప్రకారంగా ప్రతి ఇద్దరిలో ఒకరికి డయాబెటీస్ ఉంది. అది అన్డయాగ్నోస్డ్గా ఉంది, అంటే ఏదైనా పెద్ద వ్యాధి వచ్చిన తర్వాతనే అది గుర్తవుతుందని చెప్పి వాళ్ళ గణాంకాలు చెప్తున్నాయి. మన ప్రాంతంలో ఇప్పటివరకు డాక్టర్ చెప్పినట్టు గత 8 సంవత్సరాలుగా చూస్తే రోజు రోజుకు డయాబెటీస్ కేసెస్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. దానికి లైఫ్ స్టైల్ అన్నది ఒక ముఖ్య కారణంగా ఉంది. కాబట్టి ప్రజల్లో అవగాహన పెరగాలి అనే ఆలోచనతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మనకు మన ప్రాంతం వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇక్కడ మనకు ఫిజిషియన్ అవైలబుల్ ఉన్నారు. అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో ఈ మధ్య అనేక అధునాతన సదుపాయాలు కూడా మనకు రక్త పరీక్షలు వచ్చినాయి. కాబట్టి ప్రజలందరూ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ వచ్చి డాక్టర్స్ను సంప్రదించి వారి యొక్క రక్త పరీక్షలు చేసుకోవాల్సిందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ షుగర్ టెస్ట్ చేసుకోవాలని చెప్పి వరల్డ్ డయాబెటిక్ ఫెడరేషన్ యొక్క సూచన ఉంది. దీన్ని అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మరియు మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీ నవంబర్ 14th జరపడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుపుతుందంటే ఇది అవగాహన తీసుకురావడానికి. బైంసాపట్నంలోని గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోధించడానికి రూములు లేక కళాశాల ఆవరణలో బోధించడం జరుగుతుందని, అదేవిధంగా విద్యార్థులు ఆడుకోవడానికి సరైన ప్లేగ్రౌండ్ లేక ప్రయోగశాలలకు గదులు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని
విద్యార్థులు కోరుతున్నారు. నా పేరు షేక్ అహ్మద్ హుస్సన్, బీఏ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సైన్స్. ఇక్కడ మా కాలేజీలో అందరూ అత్యున్నతం అధ్యాపకులు ఉన్నారు. పిహెచ్డి నెట్ సెట్ క్వాలిఫై వాళ్ళు. తర్వాత మా కాలేజ్ ర్యాంక్ కూడా అత్యున్నతంగా ఉంది మన జిల్లాలోనే. మరియు అదేవిధంగా చూసినట్లయితే కళాశాలలో మధ్యాహ్న భోజన వసతి కూడా కలదు. మరియు మాకు కొన్ని వసతులు తక్కువపడ్డాయి. ఆ వసతులను ప్రభుత్వం కల్పించాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే ఆట స్థలము మరియు క్లాస్ రూమ్స్, తర్వాత సైన్స్ ల్యాబ్స్ లాంటివి. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.